सुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजानन महार्निजं अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे ॐ गं गणपतये नमः ॐ श्रीमात्रे नमः ఓం శ్రీ గురుభ్యో నమః. మనం ఇప్పుడు గోచార ఫలితాలు తెలుసుకుంటున్నామండి. మనం అలా కాకుండా ప్రతి వాళ్ళకి కూడా వ్యక్తిగత జాతకాలు ఉంటాయి. అంటే మేము ఈ డేట్ ఆఫ్ బర్త్లు, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ మీకు అందరికీ ఉంటుంది. మీ జాతకాలు తెలుసుకోవాలని చెప్పి చాలామంది కనిపిస్తుంటుంది. జనరల్గా అంటే వ్యక్తిగత జాతకాలు అనేవి లగ్న బలం మీద ఆధారపడి ఉంటుంది. లగ్నాధిపతి ఎక్కడున్నాడు, అలాగే నవాంశులు ఎక్కడున్నాడు, మనకు జరుగుతున్న దశలు ఏంటి, గోచార ఫలితాలు ఏంటి, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా చూడొచ్చండి. సో మీ వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ కింద నెంబర్కి ఫోన్ చేస్తే నేను తప్పకుండా పరిష్కార మార్గాలు తెలియజేస్తాను. అంతేకాకుండా రండి, నేను ముహూర్తాలు పెడుతూ ఉంటాను. ఏ ముహూర్తాలు, పెళ్లికి ముహూర్తాలు, ఉపనయన ముహూర్తాలు, అనేక రకాలుగా శుభ ముహూర్తాలు అన్నీ పెడుతూ ఉంటాను. అంటే కారు కొనడానికి కానీ, ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకున్న తర్వాత గృహప్రవేశ ముహూర్తాలు, ఇవన్నీ కూడా ముహూర్తాలు బ్రహ్మాండంగా పెడుతూ ఉంటానండి. చాలామందికి నేను పెడుతూ ఉంటాను. మీకు ఏమాత్రం తెలుసుకోవాలనుకున్నా, మీ ముహూర్తాలు పెట్టించుకోవాలనుకున్నా, మీరు ఈ కింద నెంబర్కి ఫోన్ చేస్తే నేను తప్పకుండా అందుబాటులో ఉంటానండి. మీకు ఈ ఛానల్ చూస్తున్న అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సరాది శుభాకాంక్షలు. ఇప్పుడు మనం జనవరి నెల 2022లో ఏ రాశుల వాళ్ళకి, అంటే 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం వృషభ రాశి గురించి తెలుసుకుందాము. మీ వృషభ రాశిలో రాహు ఉన్నాడు, కుజుడు కూడా ఉన్నాడు. అంటే కుజుడి యొక్క దృష్టి వలన మీ రాహు, అంటే మీ రాశిలో ఉన్న రాహు దాన్ని గ్రహించి, కుజుడి యొక్క పవర్ గ్రహించి మంచి చేయడానికి అవకాశాలు ఎక్కువ. సో అయినప్పటికీ కూడా మీ రాశిలో రాహు కొద్దిపాటి చికాకులు ఇస్తాడు, మనశ్శాంతి లేకుండా చేస్తుంటాడు, అప్పుడప్పుడు చిన్నపాటి కోపాలు ఇస్తాడు. కానీ ద్వితీయ భావం కొద్దాం. మీ ద్వితీయ భావాన్ని గురుదృష్టి ఉండడం వలన, ద్వితీయాధిపతి అంటే బుధుడు కూడా 9th భావంలో ఉండడం వలన, అంటే 9th భావం కాదు, 9th భావంలో ఉండడం వలన యోగం అంటే తలవంతలంబగా ధనము, ఆకస్మికంగా వచ్చే ధనము బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా మీరు కష్టపడి సంపాదించే ధనం కూడా ఖచ్చితంగా అవకాశం ఉందండి. ముఖ్యంగా గురుదృష్టి వలన ఏమవుతుందంటే మీ కుటుంబంలో ఆయుర్దాయం పెరుగుతుంది. అంటే జనరల్గా వాళ్ళ కుటుంబ సభ్యులతో బాగా గడుపుతారు, కుటుంబంలో అభివృద్ధికరంగా ఉంటుంది. ఆయుర్దాయంతో పాటు అభివృద్ధి, మీ కుటుంబ సభ్యులకు ఆయుర్దాయం అభివృద్ధి ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. అలాగే బంధువులతో బ్రహ్మాండం గడపడానికి అవకాశం ఉంది. ఫైనాన్షియల్గా ముఖ్యంగా మీకు రావాల్సిన ధనము మీకు వచ్చి తీరుతుంది. ఇంకోటి ఏంటంటే చాలామంది సింగర్స్ ఉంటారండి. మీ వృషభ రాశి వాళ్ళకి సింగర్స్కి మంచిగా అవకాశాలు వస్తాయి, కేవలం గురుదృష్టి వలన. గురు ప్రభావం బ్రహ్మాండంగా ఉంది కాబట్టి మంచి మంచి అవకాశాలు వస్తాయి. అలాగే మీ యాంకర్స్ కూడా ఉన్నారు చాలామంది. యాంకర్స్ కూడా మీ టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, లేదా మీ ఉన్నారు యాంకర్స్ అండ్ మీ యూట్యూబ్ ఛానల్స్లో ఉన్న వాళ్ళకి కూడా మంచి మంచి అవకాశాలు అభివృద్ధికరంగా ఉంటాయి. ఫైనాన్షియల్ బెనిఫిట్ ఉంటుంది, ఖచ్చితంగా ధన సంపాదన మీకు ఉంటుంది. ఇంకా 4th భావం చూస్తే 4th భావానికి గురుదృష్టి ఉంది, అద్భుతం. 4th భావాధిపతి కూడా మీకు 9th భావంలో ఉన్నాడు. సో కేంద్ర అద్భుతమైన యోగకారకుడు అవుతాడు, మంచిదే అవుతుంది. సో 4th భావం రవి గురుదృష్టి ఉండడం, 4th భావాధిపతి కూడా రవి కూడా బాగుండడం వలన మదర్ గారి యొక్క ఆరోగ్య పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా హాయిగా ప్రశాంతంగా సుఖపడతారు. ముఖ్యంగా అండి ఎడ్యుకేషన్ రంగం చూద్దాం. ఎడ్యుకేషన్ రంగంలో విద్యా సంస్థలకి బాగా అభివృద్ధికరంగా ఉంటుంది. ఈ సంవత్సరం మొత్తం కూడా మీ విద్యా సంస్థలు ఖచ్చితంగా అభివృద్ధి పదంలో ఉండి తీరతాయి. అంతేకాదండి, మీ టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా వాళ్ళ వృత్తుల్లో గుర్తింపు లభించి ఆదాయం బ్రహ్మాండంగా లభించడానికి అవకాశం ఉంది. గుర్తింపు లభించడం కాకుండా వాళ్ళకి ప్రమోషన్స్ రావడం కానీ ఆర్థికంగా అభివృద్ధికరణ కలగడానికి అవకాశం ఎక్కువ. వ్యవసాయదారు కూడా అండి మంచి పంట రావడానికి అవకాశం ఉంది గురుదృష్టి వలన. మీ వృషభ రాశి వాళ్ళ గురుదృష్టి వలన బ్రహ్మాండం. ఇంకా 6th భావం కొద్దామండి. 6th భావానికి శని దృష్టి, గురుదృష్టి ఉంది. 6th భావాధిపతి ఎవరు, శుక్రుడు. ఎక్కడున్నాడు, అష్టమంలో ఉన్నాడు. 6th హౌస్లో ఆడిన అష్టమం, రవి కుజ కేతువుడు కలిసి ఉన్నాడు. రవి కుజుడితో పాటు శుక్రుడు ఉన్నాడు. సో 6th భావాధిపతి బాగుండడం వలన, గురుదృష్టి శని దృష్టి ఉండడం వలన ఏమవుతుంది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రంగంలో సక్సెస్ అవుతారు. బాగా కష్టపడి చేస్తే విజయం మీదే. పైగా ఈ సంవత్సరం జనవరి నుంచి కూడా మీకు వీసా స్టాంపింగ్ అయిపోవడము, లేదా H1B వీసా రావడము, విదేశాల్లో గ్రీన్ కార్డ్ హోల్డర్ అవ్వడము, లేదా ఆస్ట్రేలియాలో ఉన్నారనుకోండి పర్మనెంట్ రెసిడెన్స్ ఈ సంవత్సరం మొత్తంలో జనవరి నెలలో అధికంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి గురుదృష్టి శరదృష్టి వలన. అలాగే ఈ మేనమామలు బ్రహ్మాండంగా ఉంటారు. ఎనిమీస్ అసలు లేనే లేకుండా అద్భుతంగా ఉంటారు. అంటే లేనే లేకుండా అంటే మీ మంచి మనసు అటువంటిది, అంటే మీకు శత్రు భయం తక్కువ, మీకు ఆరోగ్య పరిస్థితి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది.
కానీ అప్పులు కూడా చేసేస్తూ ఉంటారు. అది ఎలా తీర్చేయాలో మీకు తెలుసు, త్వరలోనే తీర్చేసుకుంటారు. దానివల్ల ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇంకా సప్తమ స్థానంకి వద్దామండి. సప్తమ స్థానంలో కుజుడు కేతువు. కుజుడు ఎప్పుడు వరకు ఉంటాడు? 16 తారీఖు వరకు ఉంటాడు. తర్వాత 17 నుంచి కూడా మీకు అష్టమంలోకి వెళ్ళిపోతున్నాడు. సో సప్తమ భావంలో ఉన్న కేతువు 15వ తారీఖు వరకు కూడా ఏం చేస్తాడు? వివాహాది శుభకార్యాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. అంటే వివాహాలు కుదరడము, వివాహాది శుభకార్యాలు ఈ నెలలో చేయరు కాబట్టి మీరు ఎలాగో ఫిబ్రవరి నెల చేస్తారు, మాఘమాసం వచ్చిన తర్వాత. సో వివాహ శుభకార్యాలు కుదరడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ కొత్త కొత్త వ్యాపారాలు మాత్రం స్టార్ట్ చేసినా కూడా 15 తర్వాత నుంచి చేస్తే మాత్రం అభివృద్ధికరంగా మాత్రం ఉండదు. అసలు ఈ నెలలో స్టార్ట్ చేయకపోవడం మంచిది. కొత్త కొత్త వ్యాపారాలు, ఇంకా భార్యాభర్తల మధ్య విషయంలో సఖ్యత బాగానే ఉంటుంది. ఇంకా అష్టమంలోనండి, రవి అంటే రవి ఎప్పుడు వరకు ఉంటాడు? 14 వరకు ఉంటాడు. 15 నుంచి కూడా మారిపోతారు కదా, మీకు తెలుసు కదా మనకి మకర సంక్రమణం వస్తుంది కదా అయ్యప్ప స్వామిది. అంటే 15వ తారీఖు, 15వ తారీఖు ఎక్కడ ఉంటాడు? మకర రాశిలో ఉంటాడు. మకర రాశిలో ఉంటాడు కదా మకర సంక్రమణం. ఆ రోజు జ్యోతి దర్శనం కూడా చూస్తాం అయ్యప్ప స్వామిది. సో అప్పటి వరకు ఎక్కడ ఉంటాడు? 14వ తారీఖు అంటూ 14వ తారీఖు వరకు ఆయన ఎక్కడ ఉంటాడు అంటే ధనుసు రాశిలో ఉంటాడు. రవితో కుజుడితో కలిసిన శుక్రుడితో కలిసి ఉన్నాడు అష్టమంలో. అష్టమ భావం మీ లగ్నాపతి అష్టమాల వల్ల ఉండడం మంచిది కాదు. అంటే ఆరోగ్య సమస్యల పట్ల కొద్దిగా మీరు శ్రద్ధ వహించాలి. అంటే అనారోగ్యం రావడం కొద్దిగా అవకాశం ఉంది. మెడిసిన్స్ వాడతారు, కొద్దిగా డాక్టర్ చూపించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. దానివల్ల మీరేమి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం అంతకనే లేదు. ఇంకా 9వ భావం వద్దామండి. 9వ భావంలో రవి 15 నుంచి ఉన్నాడు కదా, మకర సంక్రమణం. మన ఆ రోజు జ్యోతిని కూడా చూస్తాం, శని బుధులు అద్భుతమైన యోగ కార్యక్రమంలో కూడా మీకు 9వ భావంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ పాయింట్ ఫారిన్. 2వ ఏంటి? రవిశల్య కాంబినేషన్ మీ వృషభ రాశి వాళ్ళకి మినిస్టర్స్ అంటే రాజకీయ రంగము, పొలిటీషియన్సు, వీళ్ళకు కూడా రవి బుధులు రవిశల్య కాంబినేషన్ పర్ఫెక్ట్. ఖచ్చితంగా వాళ్ళకి ఉన్నతమైనటువంటి పదవులు రావడానికి అవకాశం ఎక్కువ. వాళ్ళ వాగ్ధాటి బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశం ఉంది. గుర్తింపు రావడానికి అవకాశం వృషభ రాశి వాళ్ళకు ఉంది. అది మేము లగ్న ప్రకారం కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి గోచారం ప్రకారం మనం చెప్తున్నాం. అట్లాగే రవిశల్య కాంబినేషన్ వలన హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం మీరు దూర ప్రాంతాలు వెళ్తారు, ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. రవి బుధ శని కాంబినేషన్ వలన విద్యా సంస్థలకి గుర్తింపు రావడానికి అవకాశం ఎక్కువ. ఖచ్చితంగా ఈ సంవత్సరం జనవరి నుంచే అది మొదలవుతుంది. డిసెంబర్ వరకు కూడా విద్యా సంస్థలు బ్రహ్మాండంగా పనిచేస్తాయి. ఎందుకయ్యా అంటే రవి బుధుల శని కాంబినేషన్ దశమస్థానమే, 9వ భావమే. ఇంకా మీ తండ్రి గారే కాస్త అండి, రవి శని రవికి వస్తున్నాడు కదా, 9వ భావంలోకి వచ్చాడు కదా, అద్భుతంగా ఉంటుంది. 15వ తారీఖు నుంచి వచ్చినాడు కాబట్టి తండ్రి గారికి ఆస్తి పాత్రలు పెంచుతారు. క్రీడారంగంలో వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. స్టాక్ అండ్ షేర్స్ వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటారు. పెట్టుబడులు పెడితే సక్సెస్ఫుల్గా ఉంటారు. గుడులు గోపురాలు మీరు కట్టిస్తారు, ఫైనాన్స్గా సంబంధించిన వ్యవహారాలు మీరు చేస్తూ ఉంటారు. అలాగే నిరంతర భాగ్యవృద్ధి ఉంటుందండి శనివారం వలన, పుత్రవృద్ధి రవి వలన ఇలాగా అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది. 9వ భావంలో రవి శనుల కాంబినేషన్ ఏంటయ్యా అంటే టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి బ్రహ్మాండంగా అభివృద్ధికరంగా ఉంటుంది కదా. అది బుధుడు కదా, బుధుడితో కలిసిన శని కూడా ఉన్నాడు కదా, ఖచ్చితంగా అది ఉంటుంది. ఇంకా ముఖ్యంగా నేను వ్యాపారాల్లోకి వెళ్దామండి. వ్యాపారాలు ఎవరిది బాగుంటుంది? కోల్ రవి కదా, సర్వీసెల్ కాంబినేషన్ కోల్ బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా ఉంటారు. అలాగే ఐరన్, స్టీల్, అలాగే కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఫార్మాస్యూటికల్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, టెలికమ్యూనికేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి, సిమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి, అంటే ఈ రవిశల్య కుజుల కాంబినేషన్ ఎవరికైతే ఉన్నారో, ఏ ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళకి వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు అభివృద్ధికరంగా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దశమస్థానంకి వద్దామండి. దశమస్థానంలో గురుడు బ్రహ్మాండంగా ఉన్నాడు కదా, అంటే మీ రాశికి మంచివాడు కాకపోయినా సరే దశమస్థానం ఉన్నాడంటే గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా అవకాశాలు ఎక్కువ. కష్టపడి చదివితే, ఇంటర్వ్యూస్ కూడా బ్రహ్మాండంగా ఫేస్ చేస్తే ఉద్యోగాల అవకాశాలు ఖచ్చితము. నిరంతరము కూడా మీరు కష్టపడి చదవాలి. అలాగే నిరంతరము కూడా మీరు అదే జాస్తితో ఉండాలి. అంటే ఎడ్యుకేషన్ రంగంలో అభివృద్ధికరంగా ఉండేటట్టుగా చూసుకోవాలి. మీ ఆడవాళ్ళు కూడానండి, కష్టపడితే గురుదృష్టి ఉండడం వలన, గురుడే దశమస్థానం ఉండడం వలన మంచి రంగంలో గవర్నమెంట్ ప్రొఫెషన్ కానీ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో కానీ మంచి మంచి ఉద్యోగ అవకాశాలు రావడం అవకాశం ఎక్కువ. అంటే ఆల్రెడీ పనిచేస్తున్న వాళ్ళు కూడా మంచిగా ప్రమోషన్స్ రావడము, వాళ్ళ వాళ్ళ ఆదాయాలు పెరగడం జరుగుతుంది. 11వ భావాధిపతి బాగున్నాడు కాబట్టి మీకు ప్రాఫిట్స్ బ్రహ్మాండంగా ఉంటాయి, అద్భుతంగా నడిచడానికి అవకాశం ఉంది. ఇంకా వ్యవస్థానంగా వద్దాం. కుజుడు అంటే 12వ ఇంటి వాడు మీకు ఎక్కడ ఉన్నాడు? అష్టమంలో ఉన్నాడు. యోగించి తీరుతాడు. అంటే రకరకాలమైన ఖర్చులు, అంటే పెళ్ళిళ్ళు కోసం అని పెళ్ళిళ్ళు సంవత్సరం చేయరు కాబట్టి, ఈ నెలలో చేయరు కాబట్టి అనేక రకాలుగా తీర్థయాత్రలు చేయడం అవకాశం ఉంది. తీర్థయాత్రలు చేయడం కానీ వెంకటేశ్వరం చూస్తారు మీరు, తిరుపతి వెళ్ళడం ఖర్చులు కానీ, ఇలా ఖర్చులు అనేక రకాలుగా మంచి మంచి వాడికే మీకు ఖర్చులు అవ్వడానికి అవకాశం ఉంది. కానీ డాక్టర్ సంప్రదింపులు మాత్రం ఖచ్చితంగా చేయాలి. సో ఈ నెల మొత్తం కూడా మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు అమ్మవారు.
కనకదుర్గ అమ్మవారు అవ్వచ్చు, భ్రమరమ్మ అమ్మవారు అవ్వచ్చు, ఎవరైనా మీ గ్రామదేవత ఎవరైనా అవ్వచ్చండి. ముఖ్యంగా మీరు వేసుకోవాల్సిన డ్రెస్ గ్రీన్ కలర్ చాలా బాగుంటుంది. గ్రీన్ కలర్ ఒకటి, బ్లాక్ కలర్ ఒకటి, యాష్ కలర్ ఒకటి, బ్లూ కలర్, ఇవన్నీ మెరిసిపోతూ ఉంటారు. ఈ కలర్ డ్రెస్సులు వేసి ఇంటర్వ్యూస్కి వెళ్ళండి, సక్సెస్. ఈ విధంగా మీ వృషభ రాశి వాళ్ళకి ఈ జనవరి నెల నుంచి మొత్తం ఈ సంవత్సరం మొత్తం కూడా బ్రహ్మాండంగా ఉండాలని, ఉంటుందని కూడా, అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.